151 మంది ఎమ్మెల్యేలతో అలాగే ప్రజాబలంతో గద్దెనెక్కిన వైఎస్ఆర్సీపీ మండలి రద్దుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు అలాగే ఆయన ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వాగతించారు. అందరూ జగన్ గారి నిర్ణయానికే జై కొట్టారు. అయితే తమ నిర్ణయాలను ప్రజా అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ప్రజా సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఆ నిర్ణయాలకి ప్రతి విషయంలో అడ్డంకిగా మారిన మండలి, శాసన మండలి తమకి అవసరం లేదు, తమకు అడ్డు తగిలేదు ఏది తమకు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం, అదే క్యాబినెట్లో చర్చించడం, క్యాబినెట్ మండలిని రద్దు చేస్తూ ఒక తీర్మానం చేయడం అంతా చాలా చకచక జరిగిపోయింది. మండలి రద్దు సంబంధించి ఎంత త్వరగా డిసిషన్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇక ఆ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ తీర్మానం కూడా పూర్తి అయిపోయిన నేపథ్యంలో దీన్ని కేంద్రానికి పంపించబోతున్నారు. కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, పార్లమెంట్లో ఈ బిల్లుకు సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతాయి, పార్లమెంటు తీర్మానం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది నోటిఫై అయిన తర్వాత మండలి పూర్తిగా రద్దయిపోతుంది, అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ఈ శాసన మండలి రద్దుకు సంబంధించి, ఎందుకంటే మండలిలో వైసీపీకి పెద్దగా బలం లేదు, ఎందుకంటే కేవలం 9 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు, అయితే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్న బలం శాసనసభలో, కానీ అక్కడ 151 మంది బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. అయితే మండలిలో మాత్రం 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. సో ఇదే పరిస్థితిలో ఈ 5 ఏళ్లలో కూడా జగన్ సర్కారు మండలిలో అంతగా బలం పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో మండలి నుంచి అడ్డంకి వస్తూనే ఉంటుంది, ఒక కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అడ్డుపడుతూనే ఉంటుంది. సో మండలిని రద్దు చేస్తేనే సజావుగా పరిపాలన సాగుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రద్దు దిశగానే ఆ తీర్మానం చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపించబోతున్నారు. అయితే ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ హామీలకు మండలి అడ్డుకట్ట వేస్తుంది. అడుగడుగున ప్రత్యర్థి పార్టీ అయిన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళుతూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మోకాళ్ళు అడ్డుతుంది. అందుకే ఖచ్చితంగా మండలిని రద్దు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అయితే ఈ సంచలన నిర్ణయం ద్వారా ఈవేళల్లో అంటే వైసీపీకి చెందిన 9 మంది ఎమ్మెల్సీలు పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది, 2 సభ్యులు మంత్రి పదవులు కోల్పోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదే టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా పదవులు కోల్పోతారు. లోకేష్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి కోల్పోతారు, ఇంకా చాలామంది నిర్మల రామకృష్ణుడు కోల్పోతారు, చాలామంది వాళ్ళ 28 మంది కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ పదవులు కోల్పోయిన ప్రాబ్లం ఏం లేదు, నష్టం ఏం లేదు, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అంటూ ముందుకు వెళ్ళడం, ఈ బిల్లును ఆమోదించడం, ఈ బిల్లుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టారు. పిల్లి సుభాష్ చంద్రబోసు కేబినెట్లో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రద్దు జరుగుద్దా జరగదా, మండలికి సంబంధించి ఎలాంటి ట్విస్టులు వస్తాయి తన మీద కనుక్కుంటున్న టైంలో చాలా సజావుగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చకచక మండలి రద్దుకు వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళుతూ మండలి రద్దును సభ ఆమోదించడం, తీర్మానం చేయడం అంతా చాలా సింపుల్గా జరిగిపోయింది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.